వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ కాకరకాయలు చిన్న కాకరకాయలు అండి. నేను రెండు కవర్లు తీసుకున్నాను. ఒక కవర్ 20 రూపాయలు, రెండు కవర్లు 40 రూపాయలు పెట్టి తీసుకున్నాను. కాకరకాయ వారంకి ఒకసారైనా తినాలండి. కాకరకాయ తినడం వల్ల షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది, మీకు కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి పోతాయండి. చేదు మంచి అనవసరమైన వస్తువులన్నీ బయటికి పంపిస్తుందండి. తర్వాత కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి. షుగర్ని చాలా బ్యాలెన్స్ చేస్తుందండి. షుగర్ పేషెంట్లు రోజు దీన్ని కొంచెం కట్ చేసండి. ఒక కప్పు పాలలో ఉడికించి ఆ ముక్కలతో పాటు ఆ పాలు తాగితే షుగర్ చక్కగా బ్యాలెన్స్ అవుతుందండి. అలాగే మీరు పులుసు వండుకున్నా బెల్లం వేయకూడదండి. పులుసు మనం చాలామంది బెల్లం వేస్తారు. కొంచెం మెంతులు జీలకర్ర తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఈ కొంచెం మజ్జిగలో ఉడికించే ముందు ఆ మజ్జిగ కూడా పులుసులు వేసి కారం కొంచెం చింతపండు వేసి గుజ్జేసి పులుసులాగా వండుకోవాలండి. ఇష్టమైతే టమాటా కూడా వేస్తూ ఉంటారు. మా అమ్మగారు అయితే వీటిని నిలువుగా చీరేవారండి. నిలువుగా చీరి చాలా బాగా చేసేవారు. 4 గేదెలు పెట్టుకుని మేము 4 పిల్లలు అయినా బాగా వంటలు చేసి పెట్టేవాళ్ళు మాకు. మాకు ఇప్పుడు చూడండి, ఇలా ఇలా చీల్చేసి కొంచెం గింజలు అవి తీసేసేవారు. తీసేసి దాంట్లో పచ్చి ఉప్పు వేసేవారు. ఉప్పు వేసి ఒక నైట్ అంతా గిన్నెలో పుడితే అన్ని నీళ్ళు వచ్చేసాయి. బాగా పిండేసి నూనెలో బజ్జీలు వేసినట్టు డీప్ ఫ్రై చేసేవాళ్ళు అండి. 3 ఉంతులు వేయించేవాళ్ళు. వేయించి బయటికి తీసి దాంట్లో పచ్చికారం అండి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర. అప్పుడు ఈ వేరే వేపుడు శనగపప్పు అవి ఉండేవి కదండి. ఉట్టి పచ్చికారం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర పెట్టి మళ్ళీ అంత నూనె వేసి తాలింపు వేసేవారండి. ఒక్కొక్క కాయని బజ్జీలాగా కారం కారంగా లైట్గా చేదుగా తింటే భలే బాగుండేదండి. ఇప్పుడు పప్పులు పళ్ళన్నీ వేస్తున్నారు. ఇప్పుడు వడచిగళ్ళు, వేరుకడలన్నీ, వేరుశెనగపప్పు, వేపుడు శనగపప్పు, నువ్వులు చాలా వేస్తున్నారు. మా చిన్నతనంలో అలాగే పచ్చికారం ఎల్లుపై జీలకర్రతో పెట్టేవాళ్ళు మా అమ్మవాళ్ళు. చారు పెట్టేవాళ్ళు అండి, గోంగూర పచ్చడి చేసేవారు. ఈ ఉట్టికాయలు తింటా అటు ఇటు తిరిగితే ఒక్కొక్కటి తినేవాళ్ళం. కాకరకాయలు బాగా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పటికే అలవాటు మీద కాకరకాయని వారానికి ఒకసారి వండుతానండి. ఈరోజు డీప్ ఫ్రై అయ్యి చేసి మనకి ఇప్పుడు హెల్త్ సరిలేదండి. అంత డీప్ ఫ్రై చేసి తినకూడదు, ఆయిలు అవాయిడ్ చేయాలి కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కోసండి. ఉప్పు వేసి పిండేసి తాలింపు వేసేస్తాను, మూత పెట్టేస్తాను. బాగా కుక్ అయినాక మూత తీసేసి కొంచెంసేపు ఫ్రై చేసి కొంచెం వేపుడు శనగపప్పు అంటే కారాలు పచ్చికారం తింటే మనకి ఇప్పుడు ప్రాబ్లం అయిపోద్దండి, కడుపులో మంట వచ్చేస్తుంది. దానికోసం కొంచెం వేపుడు శనగపప్పు, కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి దాంట్లో 2 స్పూన్లు కారం వేసి మిక్సీ తిప్పి ఫైనల్గా వేసేసి స్టవ్ ఆపేస్తానండి. ఇంకా మీరు ఉట్టి పొడి అన్నంలో అంత కోరేసుకుని తినొచ్చు, చారులో నంచుకోవచ్చు. వారమైన ఏం అవ్వదండి. మనం ఈరోజు ఆ మాదిరి చేద్దాము. నాకు ఈరోజు మెనూ వచ్చేసి వేరే అండి, చికెన్ ఫ్రై రసం అని చెప్పేశారు. దానికి తోడు నాకు వచ్చేసి నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు. సరే, ఎలాగో కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రై చేసి పెట్టానుకోండి, ఆ రసం వేసుకుని ఆ చికెన్ తినేవాళ్ళు తింటారు. అవి కొంచెం కూర కూడా నంచుకుంటారు, ఒంటికి మంచిదండి. కాకరకాయని మనం అప్పుడప్పుడు వండుతూ ఉంటాను. ఈరోజు నేను దీన్ని బాగా ఇట్లా సన్నగా కట్ చేస్తానండి. అటు ఇటు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తా, రౌండ్గా లేదంటే అర్ధ చంద్రాకారంగా కట్ చేస్తా. ఇలా కట్ చేసి నేను ఉప్పు వేసి పిండేస్తానండి. ఎక్కువ ఉప్పు వేయకూడదు. ఈ కూరకు సరిపడేసి పిండితే కొంచెం వాటర్ బయటకు వచ్చేస్తుంది. వాటర్ వచ్చేసినాక వీటిని నూనె వేసి తాలింపేద్దాం. ఈరోజు దీన్ని కట్ చేసుకున్నాక మళ్ళీ ప్రాసెస్కి వెళ్దాం. కాకరకాయని అర్ధచంద్రాకారంగా ముక్కలకు వస్తామండి. దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకుని దీనికి సరిపడా ఉప్పు అండి, కల్లుప్పు వేయాలి. కల్లుప్పు వేసి బాగా ఇట్లా బాగా స్మాష్ చేయాలండి. ఎక్కువ వేయకూడదు. ఇదే మన కూరకు కూడా ఇదే సరిపడుతుంది. మనకి ఎక్సెస్ పోగు కూడా మనకి ముక్కలకి ఉప్పు పట్టుద్దండి. దానికోసం ఎక్కువ వేయకూడదు. సరిపడా చూసి వేసుకుని మీరు ఇలా బాగా బలంగా నేస్తే దాంట్లో వాటర్ కొంచెం బయటకు వచ్చేస్తుంది. మనకి బాగా డ్రైగా కుక్ అవుతుంది. లేదంటే మీరు ఆ వాటర్ తీస్తే మెత్తగా ఉంటుంది ముక్క. మీరు అలా వేసి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. మా అమ్మగారు అయితే ఒక నైట్ వదిలేసేవారు. ఇప్పుడు మనకి అంత అవసరం లేదండి. దీన్ని పిండేసి ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వస్తుంది, తాలింపు వేసేద్దాం. మనం కాకరకాయని ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఊరనిచ్చామండి. ఇంకా నీళ్ళు పిండేసి తాలింపు వేస్తాం. తాలింపు అంటే ఏం తీసుకోలేము. ఉప్పు నూనె ఒక అంటే 1/4 కిలో కాయలు ఉంటాయి కదండి, 3-4 స్పూన్లు నూనె పడుతుంది. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి
ఒక మూడు నాలుగు వేద్దాం. రెండు వేసాను మూడు మూడున్నర వేసానండి, మూడున్నర వేసాను. ఇంకా దీంట్లో మనం ఈ కాయల్లోంచి నీళ్లు ఇలా పిండేయాలండి. ఇట్లా ఉప్పు నీళ్ళు అవి పిండేసేసి దీంట్లో వేసుకోవడమే. వేసి సన్నగా సరిపెట్టేసి మనం వేరే పని చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. మీరు హైగా పెట్టేసంటే మాడిపోతుంది. నేను ఇదిగో థిక్గా ఉంటుందని ప్యాన్ పెట్టాను, కుక్కరు పెట్టాను. థిక్గా ఉన్న ఆటలో వేయించుకుంటే మీకు వేపుడు కూరలు మాడవండి, మాడవు చక్కగా ఉడుకుతాయి. దీంట్లో ఉప్పు నీళ్ళు పిండేసి కాకరకాయలో నీళ్ళు అన్నీ పిండేసుకున్నాను. పిండేసి పిండేసి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, తట్టు మూత పెట్టి. ఇప్పుడు రసం పెట్టేద్దాం అనుకుంటాను కదా. రసము చికెన్ వచ్చేసింది, చికెన్ ఫ్రై దానికి రెడీ చేస్తున్నామండి. దీంట్లో అంటే కొన్ని 2 రోజులు అవుతుంది కాకరకాయలు ఎక్కువ వాటర్ లేదు. ఒక అరకప్పు వచ్చింది వాటర్ ఉంటే మీకు కూర మెత్తగా ఉంటుందండి. ఆ నీళ్ళు ఉడికిందంట మీకు కూర మెత్తగా ఉంటుంది. గింజలు కూడా తింటే బాగానే ఉంటాయండి కర్రీలు. ఆ నీళ్ళు వచ్చినాయి, ఆ కప్పు అరకప్పు పైన వచ్చింది నీళ్ళు. ఇంకా దీన్ని ఫస్ట్ మూత పెట్టుకోవాలంటే లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీరు 20 మినిట్స్ పైన పట్టుద్దండి. అప్పుడు తీసుకోవాలి మన చిక్కులో ఉన్న గిన్నె పెట్టడం కాబట్టి మాడల్ ప్యాన్స్ తక్కువ. దీనికి కరెక్ట్గా మూత పెట్టి మీరు చారు పెట్టుకుని చికెన్కి రెడీ చేసుకునేసరికి మనం ఇది మెత్తగా ఉతీయండి. మెత్తగా అయినాక మూత తీసుకొని సేపు అయితే ఇంకా కొంచెం తడేమని ఉంటే పోయి కొంచెం గట్టిగా అవుతాయి ముక్కలు, సాఫ్ట్నెస్ తగ్గి కొంచెం క్రిస్పీగా తయారవుతాయండి. మనకి ముద్దగా కావాలనుకుంటే అండి నీళ్ళు పిండకండి. మనకి వచ్చి కొంచెం పొడి పొడిగా ఉండాలని నీళ్ళు పిండేస్తా. ఇంకా మూత పెట్టి ఒక మనం వేరే పని చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ కూరకండి. కాకరకాయ వేపుడులోకి ఒక గుప్పుడు వేపుడు శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ అండి. ముందు మనం వచ్చేసి రెండింటిని మిక్సీలో వేసేద్దాం. మిక్సీలో వేసి ఇది నలిగినాక ఎల్లుల్లిపాయ వేసి 2 స్పూన్లు కారం వేసి ఇంకొక చుట్టూ చుడదాం. తర్వాత మనం వచ్చి కారం లో ఫ్లేమ్లో పెట్టుకుని కాకరకాయ కూరలు వేసేసుకుని 1 నిమిషం తర్వాత ఆపేసుకోవడం అండి. ముందు ఇది పట్టేద్దాము. ఈ మిక్సీ పట్టేసి దీంట్లోకి మనం ఒక 2 స్పూన్లు కూరకారం అండి, పచ్చికారం ఉంటే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు కూరకారము, ఒక ఎల్లుల్లిపాయని మీరు తోలు ఏమి ఒలవక్కర్లేదు, కొట్టు తీయక్కర్లేదు, అలా వేసేస్తే చాలు. బాగుంటుందండి ఎల్లుల్లిపాయ కారం, కారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పొడి జీలకర్ర అన్నీ బాగుంటాయి. ఇంకొక చుట్టూ చుట్టి కూరలు వేసుకోవడమేనండి. కాకరకాయ ఇప్పుడు తడంతా పోయింది, చూసారా మొక్కలు చిన్న చిన్నగా అయిపోయినాయి, వాటర్ అంతా పోయింది, ఆల్మోస్ట్ డ్రైగానే ఉంది. దీంట్లో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం అండి, కారము పొడి ఎంత వేసుకున్నాం కదా మీకు ఎంత ఎంత సరిపడుతుందో అని చూసి వేసుకోండి. మీరు ఇటు వేసినా కూడా అన్నంలో కలిపి తినచ్చు. బాగుంటుంది ఎల్లుల్లిపాయ జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. అలా కరివేపాకు కూడా వేసుకున్నారంటే మీకు మంచి వాసన వస్తుంది. పొడి పొడిగా బాగుంటుందండి ఆ ముక్కల్ని కారం అంతా పట్టేసుకుని. నేను కారం కరివేపాకు దీనిలో వేయడం మర్చిపోయాను. ఈ పొడిలో కూడా కొంచెం కరివేపాకు వేస్తారండి, సగం పొడి ఉంది కదా, ఒక తిప్పు తిప్పు వచ్చి వేసేస్తా. సైడ్ పక్కన పొడిలో కరివేపాకు వేసాను చూసారా, కరివేపాకు అక్కడక్కడ ముక్కలు ముక్కలు అయిపోయింది. చక్కగా ఇది కూడా వేసేస్తాను అనుకోండి, అమ్మగా ఉంటుందండి. నిన్న అనుకోవచ్చు అన్నమే తినచ్చు, ఉట్టిగా తినచ్చు. ఈ 2-3 రోజులు ఉన్నా ఏమవుతుందండి అంటే దీంట్లో అసలు తడి లేదండి, మనం బాగా డ్రైగా ఏం చేస్తాము. దానివల్ల మీకు 2-3 రోజులు ఉన్నా కూడా ఏం అవ్వదండి. నేను లో ఫ్లేమ్ పెట్టాను, మాడిపోద్దని మిక్సీ వేసేటప్పుడు తగ్గించాను. పొడి అంటే మాడకూడదు కానీ పచ్చి వాసన పోవాలి. అంత లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఇలా ఉంచేసి ఇంకా ఆపేయడమే అండి. చూసారా పొడి పొడిగా వచ్చింది ముక్కలు, ముక్కల చుట్టూ ఈ కారం జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు వేపుడు సంతకు కారం పట్టుద్దండి. కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చారులో పప్పు చారులో నంచుకుంటే ఎక్కువ బాగుంటుందండి. మీరు బాగా ఆరినాక మూత పెట్టి పెట్టుకుంటే 4-5 రోజులు ఉంటుందండి. వేడి మీద మూత పెట్టకండి, ఆవిరి వస్తే మెత్తబడిపోతుంది.
ఇంకా ఇది 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఆపేటండి. ఇది కాకరకాయ వేపడండి. ఇప్పుడు నేను రసం పెడదామని రెడీ చేస్తాను. రసం తాలింపేసేసి చికెన్కి వెళ్ళిపోతా. ఇంకెంతేనండి, ఆపేస్తున్నాను. మరీ మాడకూడదు, కారం మాడితే చేదొస్తుంది. మరి పచ్చి వాసన పోయింది, గమగమలాడుతుంది. గమగమలాడి మిరియాల చారు అండి, మిరియాల చారు, అవతల చికెన్ ఫ్రై అండి, 1/2 ఇంచెస్ చికెన్ ఫ్రై, మసాలాలు అదిరిపోయే కాకరకాయ ఎప్పుడు అండి.